భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఎమ్మెల్సీ బ్రేక్. రేషనలైజేషన్కు అడ్డంకులు, ఎన్నికల ముందు ప్రభుత్వ హడావుడి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎయిడెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ పాఠశాలల్లోని ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ముందస్తుగా డిఓల ఆధ్వర్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ చేపట్టాలని ఆదేశించింది. విద్యాశాఖ జిల్లా అధికారులు, ఎయిడెడ్ యాజమాన్యం మధ్య సమన్వయం లేక ఈ ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాలేదు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రేషనలైజేషన్ ఆటంకం కలిగింది. డిఎస్సీ 2018 ద్వారా 7000కు పైగా పోస్టులకు అతి తక్కువగా ప్రకటన నిచ్చారు. వాటికి 4 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కోర్టు కేసుల కారణంగా డిఎస్సీ భర్తీ ముందుకెళ్లడం లేదు. ఇంతలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ద్వారాలు తెరిచినా ఫలితం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో వాటికి బ్రేక్ పడింది. ఇక యాజమాన్యానికి అనుకూలంగా ఉత్తర్వులు. ప్రభుత్వం సవరించి జారీ చేసిన జీవోలు ఎయిడెడ్ యాజమాన్యానికి అనువుగా ఉన్నాయనే విమర్శలున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అభ్యర్థులకు టెట్లో 20% వెయిటేజీ ఉండాలి. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లయితే అధికంగా వెయిటేజీ మార్కులు కేటాయించారు. దీనివల్ల పోస్టుల భర్తీలో అవకతవకలు ఏర్జరిగే అవకాశం ఉంది. టెట్ వెయిటేజీపై న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని అభ్యర్థులు అంటున్నారు. ఇక పోస్టులపై స్పష్టత ఏది? ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల సంఖ్యపై స్పష్టత లేదు. రేషనలైజేషన్ పూర్తయితేనే జిల్లాల వారీగా పోస్టుల వివరాలు తెలుస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆర్సీఎం యాజమాన్య పరిధిలోనే అత్యధికంగా ఖాళీలున్నాయని, మిగిలిన యాజమాన్య పరిధిలో లేవని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఎయిడెడ్ ఖాళీలు ఉంటాయని తెలిసింది. ఇటీవల ట్రైబల్ సొసైటీ పాఠశాలల్లో ఖాళీలు ప్రకటించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయలేదు. ఇలా ఎన్నికల ముందు ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం చెరగాట మారుతుందని నిరుద్యోగులు అంటూ ఉన్నారు. కేవలం నోటిఫికేషన్లు ఇస్తాం అని, ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మాత్రమే తెలియజేస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయకోకుండా ప్రభుత్వం అనేది నిరుద్యోగులతో చెరగాట మారుతుంది అనే విషయం మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది. అలాగే డిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి, విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన. విద్యాశాఖ నిర్వహించే ప్రత్యేక డిఎస్సిలో బీఈడి అభ్యర్థులతో పాటు డిఈడి అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక డిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద పలు జిల్లాలకు చెందిన డిఎడ్ అభ్యర్థులు మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రాథమిక స్థాయిలో ప్రత్యేకమైన విద్యాబోధన లేకుండా హైస్కూల్ స్థాయిలో రాయించలేరని చెప్పారు. ప్రత్యేక డిఎస్సిలో బీఈడి అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్న విద్యాశాఖ డిఎడ్ అభ్యర్థులకు కూడా ఇందులో పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ నిర్వాహంతో ఏపీలోని 20,000 మంది ప్రత్యేక డిఎడ్ అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం లభించలేదని వారు మండిపడుతూ ఉన్నారు. ఇవి డిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి, తర్వాత ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఎమ్మెల్సీ బ్రేక్ అనే దానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.